ఆరోగ్యకరమైన సమాజం కోసం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని రాశి పర్యావరణ పరిరక్షణ సేవా సంఘం అధ్యక్షులు ముత్యాల శిరీష అన్నారు. గోడెం మండలం పెదతాడేపల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ బాలయోగి గురుకులంలో గురువారం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాశి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్నిలతో కూడిన పర్యావరణం మనిషి చేసే పొరపాట్ల వలన కలుషితం అవుతుందని, పర్యావరణ పరిరక్షణ నేడు ఎంత అవసరమని ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాశి సంస్థ కార్యదర్శి చిక్కల రామకృష్ణ, సభ్యులు కె దుర్గారావు, కె గోపి తదితరులు పాల్గొన్నారు. అట్లానే కొద్ది ఫ్యూచర్ లో ఆక్సిజన్ బాటిల్ కూడా పట్టుకుని వెళ్దామా వద్దా? వెళ్ళాన పట్టుకుని వెళ్ళకూడదు. వాటికి మనం చెట్లు నాటి వాటి నుంచి ఆక్సిజన్ పీల్చుకునే విధంగా మనం ఉండాలి వాటికి. అట్లానే నీరుని వేస్ట్ చేయకుండా మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అట్లానే మన పర్యావరణం పరిరక్షించుకోవడం కోసం అడవులు, సరస్సులు ఇవన్నీ తెలుసుకునే వాటర్, చెట్లు, గాలి, నీరు ఓకేనా, అట్లన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే